కున్నాను అందరికీ వందనాలు ప్రభువు మిమ్మల్ని అందరినీ దీవించి ఆయన కృపచేత నడిపించి ఆశీర్వదించునుగాక ఆమె చూడండి మనం చదువుకున్న దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఖుషీల మీద విజయం పొందిన కొంతకాలానికి అజరియా ప్రవక్త గారు మరి ఆసాబు దగ్గరికి యోధా ప్రజల దగ్గరికి బెన్యామీరుల దగ్గరికి వచ్చి ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న మాటలు మనం చదువుకున్న లేఖన భాగంలో చదవబడిన మాటలు కాబట్టి అంటే అజరియా ప్రవక్త గారు గారి దగ్గరికి యోధా ప్రజల యొక్కకు బెన్యామీల దగ్గరికి వచ్చి ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం చదువుకున్న ఆ మాటలు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళందరితోటి మీరు బలహీనులు కాక ధైర్యము ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును అని ఒక వాగ్దానపూర్వకమైన సందేశాన్ని ఒక వాగ్దానపూర్వకమైన మాటలను రాజుగారికి ప్రజలకును ఆ దేశ నివాసులకు ప్రవక్త అయిన అజరియా గారు తెలియపరుస్తున్నట్లుగా ఈ మాట ద్వారా మనకు అర్థమవుతూ ఉంది అయితే ఆ అజరియా ప్రవక్త గారు మరి ఈ యొక్క ఆశా రాజుగారి దగ్గరికి యోధావారి దగ్గరికి బెన్యామీనుల దగ్గరికి వచ్చి ఆయన చెబుతున్న మాట ఏంటంటే మీరు యహోవా పక్షపు వారు అయిన ఎడల ఆయన మీ పక్షముగా ఉంటాడు యహోవ యద్ద మీరు విచారణ చేస్తే ఆయన మీకు పక్ష ప్రత్యక్షమవుతాడు కాబట్టి ఎందుకు శ్రమలు ఎందుకు అవమానాలు ఎందు ఎందుకు వ్యతిరేకతలు ఎందుకు ఆటంకాలు కలుగుతున్నాయి అంటే ఇదిగో మీరు యహోవా పక్షపు వారుగా లేకుండా మీరు జీవిస్తున్నారు కాబట్టి ఎహోవ యద్ధ విచారణ చేస్తున్న వారుగా మీరు లేరు కాబట్టి మీ జీవితంలో కొంత శ్రమలు కొన్ని బాధలు కొన్ని ఇబ్బందులు కొన్ని ఆటంకాలు కొన్ని అవరోధాలు అనేవి వస్తున్నాయి అని తెలియపరుస్తూనే వారికి ఒక చక్కటి సందేశాన్ని ఏమండి ప్రవక్త అయిన అజరియా గారు చెబుతూ ఉన్నాడు అది ఏంటంటే మీరు బలహీనులు కాక ధైర్యము ఊహించుండి అంటే వారు ఏ విషయాల్లో బలహీనమైపోయారు అనేది ఇప్పుడు మనం గమనించాలి ఏ విషయాల్లో వాళ్ళు బలహీనమైపోతూ ఉన్నారు వారు ఏ విషయంలో బలహీనమైపోవటం వలన దేవుడు వారికి దూరం అవ్వాల్సిన సందర్భం వచ్చింది వారు ఏ విషయాల్లో బలహీనమైపోతే బలమైన దేవుని యొక్క కార్యాలు వాళ్ళు చూడలేకపోతూ ఉన్నారు ఏ విషయంలో వాళ్ళు బలహీనమైపోతే దేవుని యొక్క కార్యాలను వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంది ముందు చదువుకున్న వాక్యాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళు బలహీనమైపోయిన వారుగా ఉన్నారు ఎందుకు వారు శ్రమపరచబడతా ఉన్నారు ఎందుకు వారు బాధింపబడతా ఉన్నారు ఎందుకు వారు ఇబ్బందులు పడతా ఉన్నారు ఎందుకు వారు అనుకున్నది జరగలేకపోతూ ఉంది ఎందుకు వారు ఏదో చేద్దామనుకుంటా ఉన్నారు చేయలేకపోతున్నారు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ఎదురు చూసిన కార్యాన్ని ఎందుకు వారు పొందుకోలేకపోతూ ఉన్నారు అంటే వారు ఏదో ఒక విషయంలో బలహీనమై ఉన్నారు ఆ బలహీనమైన విషయాన్ని ముందుగానే ఆ అజరియా ప్రవక్త గారు ఆసా రాజుగారికి యోధా జనాంగాన్ని చూతూ ఉన్నాడు అయ్యా మీరు యహోవా పక్షపు వారుగా ఉన్నట్లయితే ఆయన మీ పక్షమున ఉంటాడు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వారు కలిగిన సంతోషాన్ని బట్టి కలిగిన ఆనందాన్ని బట్టి కలిగిన సమృద్ధిని బట్టి కలిగిన ఏమండి మేలులు అన్నిటిని బట్టి కొంత వాళ్ళు దేవుణ్ణి పక్కన పెట్టేసేసి దేవునికి వారు దూరముగా ఉంటూ ఇతరులతో వాళ్ళు సంబంధాన్ని సహవాసము కలిగి బలిపీఠాలు కట్టుకుంటూ వారితో సంబంధం చేసుకుంటూ మరలా వారి జీవితం కొనసాగిపోతూ ఉంది అంటే ఎహోవా పక్షమన ఉండవలసిన వారు ఆయనని దూరము చేసుకుంటూ వాళ్ళు బ్రతుకుతున్న సందర్భం అనేది అక్కడ అర్థమవుతూ ఉంది కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకు వారు బలహీనమైపోతూ ఉన్నారంటే వారు బ ఒకప్పుడు వాళ్ళు ఈ కూర్షీలని ఆ తెగవారినందరినీ కూడా జయించి విజయాన్ని ఎందుకు వాళ్ళు పొందుకోగలిగారంటే వారు దేవుని పక్షపు వారుగా ఉన్నప్పుడు దేవుడు వారికి సహాయం చేసి వారికి విజయాన్ని దయచేశాడు ఈరోజు ఆ ప్రజలు ఎందుకు బాధలు ఇబ్బందులు శ్రమలు ఆటంకాలు శోధనలు వాళ్ళు ఎదుర్కోవలసి వస్తుందంటే యుహోవా ప్రక్షముగా ఉండవలసిన వారు యుహోవాకు దూరముగా ఉంటూ వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు యహోవాకి ఎప్పుడైతే వారు దూరంగా ఉండి బ్రతుకుతూ ఉన్నారో అప్పుడు వాళ్ళు బలహీనమైపోవట అనేది అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ఒకప్పుడు వాళ్ళు కలిగిన శ్రమను బట్టి వచ్చిన శోధనను బట్టి యుద్ధాలను బట్టి దేవా నీవే మాకు దిక్కయ్యా అయ్యా ఇక నువ్వు తప్ప మాకు వేరే ఆధారం లేదు నీవే మా ఆశ్రయము ప్రభు అని కలిగిన కష్టాన్ని బట్టి దేవునికి సమీపించి దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమై దేవుడు వారికి తోడై ఉండి ఆ కృషిల నుండి గొప్ప విజయాన్ని అనేది ఆ ప్రజలకు దేవుడు దయచేస్తాడు ఇప్పుడు అలాగా దేవుడు సహాయాన్ని పొందుకున్న వారు ఏమండి విజయం పొందుకున్న కొంతకాలానికి దేవుని యొద్ విచారణ చేసేవారుగా లేకుండా వారి యొక్క ఆ జీవితం కొనసాగించుచున్నట్లుగా కనబడినప్పుడు వారు బలహీనమైపోయినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది అంటే దేవుని యొద్ విచారణ చేయకలేకపోవటం వలన ఎహో వా పక్షమున ఉండకపోవటం వలన వారు బలహీనమైపోయి బాధలు శ్రమలు ఇబ్బందులు పడవలసిన పరిస్థితి అనేది ఏమండి వారి జీవితంలో కలిగినప్పుడు అసర్య ప్రవక్త వారి దగ్గరకు వచ్చి ఒక ఏమండి వాగ్దానముతో కూడిన సందేశాన్ని దయచేస్తూ ఉన్నాడు పోయిందేమీ లేదు మీదటైనను మీరు యహోవా పక్షముగా ఉన్నప్పుడు ఆయన మీ పక్షముగా ఉండి ఆయన మీకు మేలు చేస్తాడు మీకు విజయం ఇస్తాడు మీకు సహాయం చేస్తాడు అలాగనే మీరు యహోవా యొక్క విచారణ అంటే దేవుని దగ్గర మీరు మొరపెట్టుకునేవారుగా ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు మీరు బలహీనమైపోకుండా బలవంతులుగా ఉండగలుగుతారు దేవుని యొక్క మహిమను దేవుని యొక్క కార్యాలు మీరు చూడగలుగుతారు అని ఏమంటే ఈ అజరియా ప్రవక్త గారు ప్రవచనాత్మకంగా వారితో మాట్లాడటం అనేది మన చదివిన వాక్యంలో రాయబడిన సందేశం అయితే ఇక్కడ మన జీవితాన్ని కూడా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం కూడా ఏవండి కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని పరిస్థితులలో దేవునికి దగ్గరగానే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది కానీ దేవునికి దూరమైపోతూ బలహీనమైపోతున్న పరిస్థితులు అనేది నేటి విశ్వాసులలో కానీ నేటి పిల్లరా యవనస్తులు యవనస్తుండ్రుల్లో కానీ మనకి కనబడుతూ ఉంటుంది అనమాట అంటే వాళ్ళు దేవునికి దూరమైపోయి బలహీనమైపోతున్నారు అన్నట్టుగా వారికి అర్థం కాదు కానీ ఎప్పుడైతే ఆత్మీయ జీవితాన్ని వాక్యములో నుండి మనం పరిశీలన చేసినప్పుడు దేవునికి నేను ఎంత దగ్గరగా ఉన్నాను లేదా దేవునికి నేను ఎంత ఎడముగా ఉన్నాను నేను దేవుని పక్షమున నిలబడుచున్న బిడ్డగా ఉన్నానా లేదా దేవునికి దూరంగా నేను బ్రతుకుతున్నానా అని మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంది ఎలా మనం పరిశీలన చేసుకోవాలంటే పిల్లరా కొన్ని విషయాలు మీకు నేను ఏమండి మరి అర్థమయ్యే చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను బైబిల్లో కొంతమంది బలవంతులైన వ్యక్తులు మనకి కనబడుతూ ఉంటాను ఎందుకంటే బలహీనులు కాకుండా ధైర్యము వహించుండి మీ కార్యములను దేవుడు సఫలపరుస్తాడని ఈరోజు మన యొక్క అంశం అనమాట అయితే బలవంతులు సైతం కూడా కొన్ని సందర్భాలలో బలహీనమైపోతూ ఉన్నారు ఎందుకు వాళ్ళు బలహీనమైపోతూ ఉన్నారు అని మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్లో కొంతమంది భక్తులు మనకి కనబడుతూ ఉంటారు వారిలో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు సంసోను అనే ఒక భక్తుడు ఉన్నాడు ఈ భక్తుడు చాలా బలవంతుడు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో అతని జీవిత చరిత్ర మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన దేనికి కూడా భయపడకుండా దడియకుండా ఏమండి అతడు చాలా ధైర్యముగా మరి శత్రువులను ఎదిరించిన వాడుగా ఉన్నాడు అర్థమవుతుందండి అంటే అంతటి బలవంతుడుగా బలశూరుడుగా ఉన్న సమసోను ఒకన ఒక సమయంలో బలహీనమైపోయి బంధించబడి చివరికి తన జీవితాన్ని నష్టపరుచుకునే పరిస్థితిలోకి సమసోని వెళ్ళిపోయిన ఏమంటే పరిస్థితి అనేది అతని జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంది అంటే ప్రారంభంలో అతని జీవితం ఎలా ఉందంటే చాలా ఆశీర్వాదకరంగా ఉంది చాలా దైవికంగా ఉంది దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క బలాన్ని అతను అనుభవిస్తూ ఏమంటే శూరమైన ఘనమైన కార్యాలను చూడగలిగిన చేయగలిగిన ఆ వ్యక్తి కొంత ఏమంటే సమయం దాటి వచ్చేసరికి బలవంతుడుగా ఉండవలసిన సమస్యను బలహీనమైపోయి తన జీవితాన్ని కోల్పోయే పరిస్థితిలోకి అతను తెచ్చుకున్నాడు ఎందుకు అలా వచ్చింది అంటే పిల్లరా దేవుడు ముందుగానే ఆ వ్యక్తికి చెప్పాడు ఎందులో నీకు బలం ఉందో ఎక్ ఎక్కడ ఎందులో నీకు బలం ఉందో ఎలా నువ్వు బలవంతుడు అయ్యావో నువ్వు ఎలా ఇజ్రాయేల్ ప్రజలను నువ్వు రక్షించగలుగుతావో ప్రవచనాత్మకంగా దేవుడు ముందుగానే సముశనికి చెప్పాడు సముసోనికి చెప్పినట్లుగా ఆయన తన బల రహస్యాన్ని తెలుసుకొని ఆ బలాన్ని బట్టి అనేక మంది శత్రువులను అతను ఓడించుచూ విజయాన్ని పొందుకుంటూ బ్రతికిన విషయం మనకు అర్థమవుతూ ఉంది అయితే ఒక స్త్రీ యొక్క వ్యామోహములో పడిపోయి ఒక స్త్రీ దగ్గరికి సముసోని వెళ్ళిపోయి తన బల రహస్యాన్ని ఎవ్వరికి చెప్పకుండా ఏమండి దాచుకోవలసిన ఆయన తన బల రహస్యాన్ని బట్టబయలు చేసి బలవంతుడైన సముసోను బలహీనమైపోయినట్లుగా వాక్యంలో మనకి కనబడతా ఉంది చూడండి ఎందుకు అతను బలహీనపోయే ఎందుకు అతను బలహీనుడు అయిపోయాడంటే అతను ఒక నాజీరు చేయబడిన వ్యక్తి అంటే ఒక ప్రత్యేకింపబడిన వాడు అని మనకు అర్థం దేవుడికి స్తోత్రం కలుగును గాక దేవుడు ప్రత్యేకించుకున్నాడు ఏమంటే లోకములో నుండి దేవుడు మనల్ని కూడా ఆయన వేరుపరిచాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు మన పిలుపు ప్రత్యేకమైనది మన ఏర్పాటు చాలా ప్రత్యేకమైనది లోకములో ఎందరికో లేని ఒక ప్రత్యేకతను ఏర్పాటును పిలుపును ప్రభు మనకి దయచేశాడు ఎంత ధన్యులమో ఎంత భాగ్యవంతులమో మనము అట్టి ప్రత్యేకతను అట్టి ధన్యతను ప్రభువు మనకి అనుగ్రహించినప్పుడు ఏమన్నా మనం ఏ విధంగా ఆ ప్రత్యేకమైన జీవితాన్ని మనం కాపాడుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని మనం మెరుగుపరుచుకుంటున్నాము అనేది చాలా అవసరమని ఈరోజు ప్రతి యవన బిడ్డ ప్రతి కుటుంబము కూడా మనం గమనించాలి ఎందుకంటే ఈ రోజుల్లో విశ్వాసము అనేది భక్తి అనేది ఎలా అయిపోతుందంటే ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ భక్తి చేసే వాళ్ళు చాలా తక్కువైపోయారు ఆచారంగా నామకార్థంగా ఒక బుధవారం అని ఆదివారం అని శనివారం అని వెళ్ళి కూర్చొని వచ్చేవారు కానీ ఎక్కువ మంది కనబడుతున్నారు కానీ వాక్యపు వెలుగులలో వారి జీవితాలను అంతరంగాలను పరిశీలన చేసుకుంటూ మార్పు చెందటానికి ప్రయత్నించే వాళ్ళు చాలా అరుదుగా కనబడుతూ ఉన్నారు అలాంటి వారుగా మనం ఉండకూడదు కానీ మనము వాక్యపు వెలుగులో నుండి దేవుని యొక్క చిత్తమును గ్రహించుచు దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించేవారిగా ఉండే విధంగా మన జీవితాన్ని ప్రతిరోజు కూడా ఏవండి వాక్యములో నుండి సరిచేసుకుంటూ మన జీవితాన్ని ఆత్మీయంగా కట్టుకునేవారుగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునగా కాబట్టి నీ పిలుపు చాలా ప్రత్యేకమైనది నీ ఏర్పాటు చాలా ప్రత్యేకమైనది ఎందరికో లేని భాగ్యాన్ని ప్రభు నీకు దయచేసాడు కదా ఎందరికోలేని ధన్యతను ప్రభువు నీకు ఇచ్చాడు కదా ఎందుకంటే రక్షణ అంటే ఈ లోకం ఎందరో కేలేని రక్షణ భాగ్యాన్ని ప్రభు నీకు ఇచ్చాడు కదా నీకు ఇచ్చిన రక్షణని ఎంతవరకు నువ్వు కాపాడుకుంటున్నావు నీ ఏర్పాటును నువ్వు ఎంతవటకి నిత్యం చేసుకుని కాపాడుకుంటున్నావు నీ పిలుపుని ఎంతవరకు నిత్యం చేసుకొని దాన్ని కాపాడుకుంటున్నావని ఒకసారి మనం ఆలోచన చేయాలి చూడండి సమస్యనికి ప్రత్యేకతనే దేవుడు ఇచ్చాడు తల్లి గర్భములో ఉండగానే నాజీరు చేసి ప్రత్యేకించుకొని అభిషేకించి ఇజ్రాయల్ రక్షించడానికి ఒక రక్షకుడిగా సమయ సంసారును దేవుడు ఎన్నుకుంటే దేవుడు ఏర్పాటు చేస్తే కొంతకాలానికి పిల్లరా ఒక స్త్రీ ఒడిలో కూర్చు ఒక స్త్రీ ఒడిలో ఏముండే తలవాల్చి తన బల రహస్యమంతా కూడా చెప్పేసి బలహీనుడై బందీ అయిపోయిన పరిస్థితి అనేది మనకి కనబడతా ఉంది ఇంకా మనం చూసుకుంటూ వెళితే సౌలు అనే ఒక వ్యక్తి కూడా చాలా బలవంతుడైన ఒక రాజండి దావీదుకు ముందుగా ఇజ్రాయల్ను పరిపాలన చేసిన మొట్టమొదటి ఏమంటే ఇస్రాయల్ను పరిపాలన చేసిన మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు ఈ సౌలు కూడా చాలా బలవంతుడు ఎందుకంటే సౌలు చనిపోయిన తర్వాత సౌలును గురించి దావీదు ఏమంటే కీర్తన ఒక రాస్తూ ఒక మాట పలుకుతూ ఆయన ప్రార్థన చేస్తా అయ్యో అయ్యో బలవంతులు సైతం కూడా పడిపోయిరే అంటాడు అంటే సౌలు కూడా చాలా బలవంతుడు ఫిలిస్తీన్లు కానీ అమోనీలు కానీ సౌలు అంటే చాలా భయం అతనితో యుద్ధం చేయటానికైనా అతనితో వ్యాయమాటానికంటే యుద్ధం చేయటానికైనా ఏమంటే చాలా భయపడేవాళ్ళు సౌలు బట్టి అంతటి బలసూరుడు బలవంతుడే సౌలు అయినా కానీ ఏమంటే ఒకనొక సమయంకి వచ్చేసరికి అతడు బలహీనమైపోయి చివరికి ఏమండే బలహీనమైపోయి తన ప్రాణాన్ని తాను పోగొట్టుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అంటే నేను చెప్పే విషయం ఏంటంటే బలవంతులుగా ఉన్న వారందరూ కూడా కొంత సమయం వచ్చేసరికి ఆ బలాన్ని వాళ్ళు పోగొట్టుకొని బలహీనమైపోయారు ఎందుకు వాళ్ళు బలహీనమైపోయారంటే ఏమంటే ఎల్లగూడని చోటకు వాళ్ళు వెళ్ళి చెప్పగూడని విషయాలను వాళ్ళు చెప్పి ఏమంటే వినకూడని అంటే వినవలసిన విషయాలను వినకుండా అవిధేతో చూపటం వలన బలవంతులైన వారు కూడా బలహీనమైపోయి వారి జీవితంలో వారు ఎంతో నష్టాన్ని కీడును వారు అనుభవించిన విషయాలనేది కొంతమంది భక్తులలో మనకు కనబడతా ఉంది ఆ భక్తుల జీవితాలు మనకెందుకు వృత్తాంతముగా దేవుడు అనుగ్రహించాడంటే నీ జీవితాల్లో కూడా దేవుడు నీకు ఇచ్చిన ఏమంటే రక్షణ కావచ్చు విశ్వాసాన్ని కావచ్చు లేదా ప్రార్థనా జీవితాన్ని కావచ్చు ఆత్మ సంబంధమైన జీవితాన్ని నీవు కూడా బలహీనపరుచుకోకుండా బలముగా ఉండే విధముగా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి అనేది దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏమంటే ఆశా గారు కావచ్చు యోధా జనాంగం కావచ్చు బెన్యామినులు కావచ్చు వీళ్ళందరూ కూడా బలవంతులుగా ఉండాలనేదే దేవుని ఉద్దేశం వాళ్ళు బలహీనమైపోయారు కాబట్టి బలహీనమైన వారి దగ్గరికి వచ్చాయా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీరు దేవుని పక్షపవారిగా ఉండండి మీరు దేవుని యొద్ విచారణ చేయండి దేవుని వైపు చూడండి దేవుని నమ్ముకొనండి దేవునికి అవిధేయులుగా ఉండబాకండి ఇదిగో మీరు దేవుని పక్షపవారుగా ఉన్నప్పుడు దేవుడు మీ పక్షమును ఉండి మీ కార్యాలను ఆయన సఫలపరుస్తాడు అని ఒక గొప్ప సందేశాన్ని అక్కడ ఏమండి అసరియ ప్రవక్త ద్వారా ఆ రాజు గారికి ఆ ప్రజలకు ప్రభు అనిపిస్తా ఉన్నాడు కాబట్టి మనలో కూడా పిల్లరా అంటే ఆనాడు సమసోనికి బలము ఏమంటే వెంట్రుకలలో ఉన్నప్పుడు అలాగనే సౌలు యొక్క బలము దేవుడు అభిషేకించిన ఏవండీ అభిషేకములో ఉన్నప్పుడు మనకు కూడా ఆత్మ సంబంధమైన బిడ్డలకు మనకు కూడా దేవుడు కొన్ని విషయాలలో మనం కలిగి జీవించుచున్న జీవితాన్ని బట్టి ప్రభు మనకి బలాన్ని అనుగ్రహిస్తాడని కొన్ని వాక్యాల ద్వారా మనం చదువుకుందాం చూడండి యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వాక్యాన్ని ఒకసారి మనం చదివితే ఏమంటే అక్కడ ఒక చక్కని మాట్లాడబడుతుంది యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారో వాక్యం మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకునుడి ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందునట్లు స్వస్థత పొందునట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి ప్రార్థన చేయుడి నీతి మంతుని విజ్ఞాపన నీతి మంతుని యొక్క విజ్ఞాపన మన పూర్వకమైనది బహు పూర్వకమైనదై బహుము గలదై బహు బలము గలదైను దేవునికి స్తోత్రం కలుగునగాక ఇక్కడ చూడండి విశ్వాసులైన మనకి దేవుడిస్తున్న వాక్యం ఏమిటంటే అక్కడ రాయబడింది నీతిమంతుల యొక్క ప్రార్థన మనవపూర్వకమైన ఉన్నదప్పుడు అది మనకు బలము అనుగ్రహించేదిగా బలము కలిగినదిగా పిల్లరా దేవుని వాక్యంలో మనం విన్నాం అంటే మనకి బలం ఎందులో ఉంది దేని ద్వారా మనం బలహీనులుగా కాకుండా బలవంతులుగా ఉండగలుగుతామంటే విజ్ఞాపన చేసేవారుగా మనం ఉన్నప్పుడు అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకునుచున్నవారుగా మనం ఉన్నప్పుడు ఆ ప్రార్థన ద్వారా మనం ఏమైపోతామంటే బలహీనులము కాకుండా బలవంతులుగా ఉంటాం బలవంతులుగా మనం ఉన్నప్పుడు బలమైన దేవుడు మన పక్షాన ఆయన కార్యాలు అనేది జరిగిస్తాడు అనేది ఆడ చదవబడిన వాక్యములో ఉన్న ఆంతర్యం దేవునికి స్తోత్రం కలుగునుగా అంటే విశ్వాసులమైన మనం సావుకులమైన మనము ఏ విషయములో మనం బలహీనమైపోయినప్పుడు దైవికంగా ఆత్మీయంగా మనం బలహీనమైపోతామంటే ప్రార్థనా జీవితాన్ని మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో ప్రార్థనా సహవాసాన్ని మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో ఏమంటే ప్రార్థనా జీవితాన్ని ప్రార్థనా సహవాసాన్ని మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో లేదా మనం దూరం చేసుకుంటామో పక్కన పెట్టేస్తామో ఏమంటే సరిగ్గా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండకుండా ఉంటామో అప్పుడు మనకి తెలియకుండా మనం బలహీనమైపోతాం కానీ నువ్వు ప్రార్థనా సహవాసాన్ని ప్రార్థనా జీవితాన్ని నువ్వు మెరుగుపరుచుకుంటూ నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు బలవంతుడైన దేవుడు ఆయన నిన్ను బలపరుస్తూ బలమైన కార్యాలు నీ జీవితంలో నా జీవితంలో మన కుటుంబంలో ప్రభు జరిగిస్తాడు అనే దాంట్లో ఎలాంటి సందేహం అనేది లేదండి దేవునికి స్తోత్రం కలుగునగా ఎందుకంటే బైబిల్లో రోమాల రోమిలికి రాసిన పత్రిక పదవా అధ్యాయం పన్నెండవ వాక్యంలో ఏముంటుందంటే యూదుడని గ్రీకు దేశస్థుడని ఏ భేదమును లేదు అందరూను చదువుతారన్నమాట రోమిన్ పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వాక్యము యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు భేదము లేదు ఒక్క ప్రభువే ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయి అందరికి ప్రభు అయి తనకు ప్రార్థన చేయు ప్రార్థన చేయు వారు అందరి ఎడల కృప చూపుట కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు చాలు దేవునికి స్తోత్రం కలుగునుగా చూడండి అక్కడ ఒక చక్కని మాట రాయబడింది యూదుడని గ్రీకు దేశస్థుడని చదవండి భేదము లేదు భేదము లేదు అంటే యూదుడని గ్రీకు దేశస్తుడని భేదం లేదు ఒక ప్రభువే కూడా ప్రభువేడా దేవునికి ప్రార్థన చూపుటకు దేవుడు ఏమై ఉన్నాడంటే ఐశ్వర్యవంతుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కనుగొనగా ఏ విషయంలో దేవుడు ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడయ్యా అంటే తనకి ఎవరైతే ప్రార్థన చేస్తా ఉంటారో ఆ ప్రార్థన చేస్తున్న వారు అందరి ఎడల కృప చూపుటకు ఆయన ఏమై ఉన్నాడంటే ఐశ్వర్యవంతుడైన దేవుడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగా ఒకసారి అపోసుడైన పౌలు గారు తిమోతితో ఒక మాట అంటా ఉంటాడు తిమోతి క్రీస్తు యేసు కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అంటాడు హల్లు ఏంటి ఏ కృపచేత దేవుని కృపచేత నీవు బలవంతుడువు కమ్ము అంటాడు ఆ దేవుని కృపను మనం ఎలా అనుభవించగలుగుతాం ఆ దేవుని కృపను ఎలా మనం పొందుకోగలుగుతాం ఆ దేవుని కృపలో ఎలా మనము నడవగలుగుతాం జీవించగలుగుతాం అంటే ఆ దేవాతి దేవుని ఎదుట మోకరించి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో నువ్వు ఎవరు అయినప్పటికీ నీకు కూడా ఎందుకంటే ప్రార్థన చేసే విషయంలో వ్యత్యాసం లేదండి పురుషుడని స్త్రీ అని సావుకుడని విశ్వాసం అని అక్కడ ధ్యా తేడా అనేది వ్యత్యాసం అనేది చూపట్లేదు కానీ ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఆ అందరికీ ప్రభు అయిన దేవుని ఎత్తుకు అందరు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్న వారందరి ఎడల కృప చూపుటకు దేవుడు ఏమై ఉన్నాడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు దేవుడికి స్తోత్రంగా కొంతమంది ఏమంటారు అక్క బాగా ప్రార్థన చేసిద్ది ఏం ప్రార్థన చేస్తే చాలులే అనుకుంటా ఉంటా కొంతమంది ఏమంటే దేవుడు అలా చెప్పట్లా బాగా ప్రార్థన చేస్తూ అని అంటే ఒక వ్యత్యాసాన్ని అక్కడ చూపట్లే ఎవరైనప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి ఆ అక్క ప్రార్థన చేసింది నేను నా ప్రార్థనే వింటాడని ఎప్పుడు నేను నువ్వు తక్కువ పెంచిన వేసుకోబాకు ఇంకా చాలామంది నాటి విశ్వాసుల్లో లేదా యవని బిడ్డల్లో ఉన్న ఆలోచన ఏంటంటే మా అమ్మ బాగా ప్రార్థన చేసిద్ది లేదా మా పార్షగారు ప్రా అంటే ఇట్లా ఇతరుల మీద ఎక్కువ ఏమంటే వారి యొక్క విశ్వాసాన్ని ఉంచుతున్నారు కానీ వారే ఎందుకు నేనే ఎందుకు ప్రార్థన చేయకూడదు నేను ప్రార్థన చేస్తా అంటే ఎవరు ప్రార్థన చేసినా ఆయన అన్నాడు కదా నిజముగా మొరుపెట్టి వారు అందరికీ ఆయన సమీపంగా ఉంటానన్నాడు కదా ఆయన నామలో మరపెడితే నాకు సమాధానం ఉంది కదా ఆయన నామలో మొరపెడితే నాకు విజయం ఉంది కదా నాకు స్వస్థత ఉంది కానీ విశ్వాసముంచి విశ్వాసమునకు ఖర్త అయిన దేవుని పాదాలు ఎదుట మోకరించి వారే కృప పొందుకొని దేవుని కార్యాలు చూద్దామన్న ఆలోచన ఈ రోజులో చాలా మందికి పలానా వ్యక్తి లేదా పలానా మా అమ్మ ప్రార్థన చేస్తే ఇంట్లో ఉంటే మా అమ్మ బాగా ప్రార్థన ఆమె చేస్తే చాలు అనుకొని చాలామంది పిల్లలు ప్రార్థన చేయకపోవటం లేవలేదా మా పిల్లలు బాగా ప్రార్థన చేస్తా లేదా తల్లిదండ్రులు ఇట్లా కాదండి ఎవ్వరు ప్రార్థన చేస్తే వారి ఎడలా కృప చూపటానికి దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు హలోయ నువ్వు ప్రార్థన చేస్తే నీకు కృప చూపటానికి దేవుడు ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడండి ఆయన శ్రీమంతుడైన దేవుడు ఇంకో మాట చెప్తే పిల్లరా అపోస్తుడైన పౌలు గారు కనుక కలిగిన బలహీనతను బట్టి దేవుని ఎద్దుకొచ్చి ఎన్నిసార్లు ప్రార్థన చేశారు అంటే మూడు సార్లు ప్రార్థన చేశాడు కదా ఎన్నిసార్లు ప్రార్థన చేశారు మూడు సార్లు ప్రార్థన చే మూడు సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతనికి దేవుడిచ్చిన సమాధానం ఏమిటంటే నీ బలహీనతలో ఏమండి ఆ బలము పరిపూర్ణమవునట్లుగా నా కృప నీకు చాలును అంటాడు దేవునికి స్తోత్రం కలుగునుగా తనకున్న బలహీనతను బట్టి దేవుని దగ్గర అతను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడికి అతనిచ్చిన ఇచ్చిన సమాధానం ఏంటంటే నా కృప నీకు చాలును అన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగా అంటే దేవుని కృప మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని కృప మనం ఎప్పుడైతే పొందుకుంటామో దేవుని కృపలో మనం ఎప్పుడైతే నడిపించబడతామో ఆ కృప మనకి ఉన్నప్పుడు పిల్లరా మనకున్న బలహీనతలు లేదా అంటే శ్రమలో కానీ ఆటంకాల్లో కానీ ఇబ్బందుల్లో కానీ వాటన్నిట్లో దేవుని కృప మనకు ఉన్నప్పుడు పిల్లరా దేవుని సహాయాన్ని మనం నోచుకోగలుగుతాం ఆ కృపను మనం అనుభవించాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి ఎందుకంటే వాక్యం చదువుతూ ఉంది యూదుడు అని గ్రీకు దేశ శాస్త్రం భేదం లేదు ఈరోజు కొంతమంది ఎవన బిడ్డలు వాళ్ళ చదువుల్లో కానీ వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు లేకపోతే ఆర్థిక విషయంలో బలహీనంగా ఉన్నప్పుడు లేదా ఉద్యోగాల విషయంలో అందరూ నాకంటే వెనకొచ్చిన వాళ్ళు ఉద్యోగం పొంచుకున్నాను నేను ఎప్పుడు పొందుకుంటానని లేదా కొన్ని కుటుంబంలో నేను ఎన్నో రోజులు ప్రార్థన చేస్తాను ఇంకా నా ప్రార్థన ఇట్లాగా ఏమంటే కొన్ని జరిగిన ఆ పరిస్థితులను బట్టి కృంగిపోతూ లేదా నిస్సహాయమైన స్థితిలో బలహీనమైన పరిస్థితులు ఉంటూ విశ్వాసములో బలవంతులుగా ఉండవలసిన వాళ్ళు లేదా ధైర్యముగా ఉండవలసిన వాళ్ళు బలహీనమైపోయి ఆత్మీయ జీవితంలో వాళ్ళు కృంగిపోయే పరిస్థితి కనబడతా ఉండేది కాబట్టి దేవుని సావుకుడిగా విశ్వసించిన వాక్యము ఎదుట తెలియపరుస్తూ ఉన్నాను ఎవండి నీ బలహీనత ఏమండే దేవుని బలము ఎదుట చాలా చిన్నది దేవునికి స్తోత్రం కలుగునుగా నీ సమస్య బలవంతుడైన దేవుని ఎదుట చాలా చిన్నది కాబట్టి బలవంతుడైన దేవుని ఎదుటకు వచ్చి నీ బలహీనతను బట్టి ప్రార్థన చేస్తే ఆ బలహీనతలో జయం పొందుకోవటానికి బలవంతుడైన దేవుడు చాలినంత నీకు దయచేస్తాడు ఆయన దేవుడికి స్తోత్రం కలుగునుగా ఎందుకంటే ఆయన బైబిల్లో చాలా మంది భక్తుల జీవితాలలో ఆయన కృప నన్ను ఏమంటే బలపరుచుచున్నది అంటాడు కీర్తనాకారుడు మరి ఒకసారి అంటే నీ కృప అయ్యా సమృద్ధి అయిన కృపతో నీవు నన్ను నింపావయ్యా అంటే సమృద్ధి అయిన కృప కలిగిన దేవుడు ఆయన ఇంకో అంటే పర్వతములు తొలగిన మెట్టలు దద్దరిల్లిన నా కృప మిమ్మల్ని విడిచి పోదు అని చెప్పేసి వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి కదా మన జీవితం ఆ దేవుని కృపను మనం అనుభవించి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయ జీవితాన్ని మనం జీవించాలంటే మొదట మనకి ఏమి ఉండాలి అంటే ఏమంటే ప్రార్థనలో బలహీనము కాకుండా ప్రార్థనలో మనం బలవంతులుగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునుగా నీ రూములోనైనా హాస్టల్లోనైనా ఏమండి లేకపోతే నీ ఉంటున్న గృహములోనైనా నీవెక్కడా కూడా అంటే నీ ఆత్మీయ జీవితలో నీకు ఏది బలమైనదో దేవుడు చెబుతా ఉన్నాడు నీతిమంతుని విజ్ఞాపన బహుబలమగలది అన్నాడు నీతిమంతులు కొంతమంది నేను ఎవరి సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాను వేడుకుంటున్నాడు మూడున్నర సంవత్సరాల వరకు వర్షము పడకూడదని వాళ్ళు దేవుని నామములో ప్రార్థన చేస్తే వారు చేసిన ప్రార్థనను దేవుడు విని ఆలకించి మూడున్నర సంవత్సరం వర్షము పడనివ్వలేదు తర్వాత మరలా ప్రార్థన చేసిన వర్షము దేవుడు పంపించాడు నీతిమంతులు దేవుని నీతిమంతులు దేవుని వైపు చేతులు పైకెత్తి అయ్యో దేవా విద్యా నియమని వాళ్ళు మరుపెడతా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలోకించి విజయాలు ప్రభువు దయచేశాడండి అంటే మన జీవితంలో ప్రార్థన అనేది మనకు చాలా బలమైనది కాబట్టి గడి ఎక్కడ దాడి చేస్తూ ఉంటాడంటే అక్కడే దాడి చేస్తూ ఉంటాడు సముసోనికి ఎక్కడ బలం ఉందంటే త్రల వెంటుకల్లో బలం ఉంది కాబట్టి ఆ బల రహస్యాన్ని శత్రువులు తెలుసుకొని అతన్ని బలహీనపరచాలని ఎలాగైతే ఎన్ని తంత్రాలు వేశారు చూడండి సముసోని మీద చెప్పడానికి నేను అదంతా వివరించడానికి సమయం కాదు తర్వాత అతని బలహీనపరచడానికి ఎన్ని రకాలుగా ఫిలిస్తీన్లు సర్దారులు అతని మీద ప్రయోగం చేశారంటే ఎందుకంటే అతనిలో బలం ఆమె యొక్క బలాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేశారు అతని బలహీనపరిస్తే తప్ప మనకి జయం రాదని శత్రులకు అర్థమైపోయింది హలో లూయ అట్లాగే నీ జీవితం నిన్ను బలహీనపరిస్తేనే వాడు నిన్ను జయించగలుగుతాడు ఎవరు సాతానిగాడు సహవాసు నుండి దూరం చేస్తూ ప్రార్థనా జీవితం నుండి దూరం చేయటం ఆత్మ సంబంధమైన జీవితం నుండి దూరం చేయటం విశ్వాస సంబంధమైన జీవితం నుండి దూరం చేస్తే ఏమైపోతావు దూరం అయిపోతావు నువ్వు దూరం అయిపోయావంటి బలహీనమైపోతావు అప్పుడు వాడు గెలిచినట్టు నువ్వు ఓడిపోయినట్టు అదే నువ్వు నీకున్న బలహీనతలో నీకున్న ఇరుకుల ఇబ్బందుల్లో దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు బలవంతుడైన దేవుడు నీ పక్షానే ఉంటాడు ఆయన హల్లులు ఎందుకంటే యహో పక్షమున పక్ష మనం ఉన్నవారి పక్షాన్ని ఎవరుంటానన్నాడు దేవుడు ఉంటానన్నా యహోవ యోధ విచారణ చేర్చుచున్న వారికి దేవుడు ప్రత్యక్షం అవుతానన్నాడు అందుకే దేవుడు కూడా వాగ్దానాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు మొరపెట్టినప్పుడు దేవుడు మనకేం చేస్తాడంట జవాబు దయచేస్తూ ఉంటాడంట మనం మొరపెడుతూ ఉన్నప్పుడే ఐశ్వర్యవంతుడైన దేవుడు మనకేం చేస్తాడంటే చాలినంత కృపా అనేది మరపు మనకి దయచేస్తాడు నువ్వు ప్రార్థన చేయవు కానీ కా ఏం కావాలంటావు చెప్పండి ప్రార్థన చేయవు కానీ ఏం కావాలంటావు నా మాట మీకు అర్థమవుతుందా ప్రార్థన అయితే చేయగానే ఏం కావాలనుకుంటాం మనం కృప కావాలని కోరుకుంటాం మేలు కావాలని కోరుకుంటాం మంచి జాబు రావాలని కోరుకుంటాం కానీ ప్రార్థన మాత్రం అన్నిట్లో పాస్ అవ్వాలనుకుంటావు ప్రార్థన మాత్రం నువ్వు ప్రార్థన చేస్తేనేగా ప్రభు సహాయాన్ని నోచుకోగలిగేది ఒకసారి ఒక చిన్న జోకు లాంటిదనమాట ఒక యవనస్తుడు ఎట్లాగనే ఏమంటే ప్రార్థనకు వచ్చేసి నిలుమాకాల మీద నుండి అసలు మామూలుగా భక్తి శ్రద్ధలు చూపట్లేదు అనమాట పైనున్న పాస్టర్ గారు కొత్తగా వచ్చిన యమనస్తుని చూసినప్పుడు అసలు మాములుగా ఏమంటారు చంకలు బాగా కొట్టుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు ఏంటో ఎందుకంటే ఆ వ్యవనస్టు రాంగ్ అని రాంగ్ అని అసలుకి ఓ నిలువ మోకల మీద మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి ఒకే రీతికి ఎవరి వైపు చూడకుండా ఎంతమంది వచ్చి పోతున్న ఎవరు వైపు చోట్ల ఒకటే మౌనంగా ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తా అయ్యా నాకు కృప కావాలయ్యా అయ్యా నాకు కృప కావాలయ్యా అయ్యా నాకు కృప కావాలయ్యా అని ఏం చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు రెండో వారం వచ్చి అలాగే ప్రార్థన చేస్తున్నాడు మూడో వారం వచ్చి అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక నాలుగో వారం వచ్చేసరికి ఆ వ్యక్తి కనబట్ల ఏ వ్యక్తి కనబట్ల కృప కావాలని నిడుమాకాళి మీద నుండి చేతులు పైకెత్తి బిగ్గరగా అడుగుతున్న యవనస్థుడు నాలుగో వారం కనబల్ల ఓహో ఈ వారం ఏదని ఎందుకంటే ఏదన్నా ఒంటే సమస్యలు అందువల్ల పిల్ల రాలేదనుకున్నాడేమో గారు ఐదో వారం చూశాడు రాల ఆరో వారం చూశాడు రాల ఏదో మూడు నాలుగు వారాలు రావట్లా గారు ఏదో పని మీద అలా వెళ్తా ఉన్నప్పుడు కృప కావాలి కృప కావాలి కృప కావాలని ప్రార్థన చేసిన వ్యక్తి రోడ్డు మీద నిలబడ్డాడు రోడ్డు మీదప్పుడు నాయనా బాగున్నావా బాగున్నా పాట గారు ఏంటి అసలుకి మూడు వారాలు నేను చూస్తా ఉన్నాను అందు ముందు చక్కగా వచ్చావు మోకరించావు ప్రార్థన చేసావు బా అసలు ఎంతో సంతోషపడ్డానో ఏంటో రావట్లేదంటే ఏం చెప్పమంటే పాట గారు కృప కావాలని ప్రార్థన చేశాను ఆ కృపను వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశారన్నాడు అండ్ ఇప్పుడు దాకా ఏ కృప కోసం ప్రార్థన చేసి కృప అనే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కావాలని చెప్పేసి ఏం చేశాడు ఆగా ప్రార్థన చేసి ఆ కృపని ఆ తల్లిదండ్రులు వేరేవాడికి ఇచ్చేసరికినంట ఇక కృప వద్దంటే అంటే అంటే కొంతమంది అంటే చూడండి ఎట్లా దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు అంటే విజయం పొందుకోవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేయకుండా విజయం ఎలా వచ్చేది నువ్వు దేవునితో సమయాన్ని గడపకుండా దేవుని కార్యాలు ఎలా చూడగలుగుతావు ఎందుకంటే ఇటీవలి కాలంలో పిల్లరా దేవుని నాతో కొన్ని విషయాలు నేను మాట్లాడినప్పుడు ఎప్పుడైతే దేవుని ఆత్మ నాతో మాట్లాడటం ఆ స్పర్శ నేను గ్రహించానో నేను దేవుని పాదాల దగ్గర కొంత సమయాన్ని నేను కనబడుతూ ఉన్నప్పుడు నా జీవితంలో దేవుని బలాన్ని దేవుని శక్తిని నేను రుచి చూచడం మొదలుపెట్టా దేవునికి స్తోత్రం కలిగి నిజమండి అది ఎవరైనప్పటికీ కూడా మన దేవునికి ఎంత సమీపముగా ఉండి దేవుని దగ్గర మనం గడుపుతూ ఉంటామో మనకు సమీపముగా ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు ఆయన కృప అంతగా మన ఎడలు ఆయన ఏం చేస్తాడంటే అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ సత్యం చాలామంది అవగాహన లేకుండా గ్రహించలేకుండా మనసును పెట్టకుండా పిల్లరా దేవుని దగ్గర కొంత సమయాన్ని గడపలేకపోతూ ఉన్నారు నేటి యవనస్తు యవనస్తులు ముఖ్యంగా సాతాను మీ మీద దాడి చేస్తూ ఉంటాడు ఎందుకంటే మీరు ఎవంటి బలమైన సాధనాలని దేవుడికి తెలుసు సాతానుగాడు కూడా తెలుసు కాబట్టి మిమ్మల్ని బలపరచాలని దేవుని హస్తము ఆయన బాహుబలం ఎప్పుడు మీ వైపు చాపబడతా ఉన్నప్పుడు ఏమండి మిమ్మల్ని బలహీనపరిచి బలమైన దేవుని హస్తపు నీడలో నుండి మిమ్మల్ని దూరం చేయాలని సాతానుగాడు శత విధాలుగా ప్రయత్నం చేసి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే బలహీనపరుస్తూ ఉంటాడు సహవాసానికి రానివ్వకుండా ప్రార్థన చేసుకొనివ్వకుండా రక్షణ పొందుకునివ్వకుండా ఆత్మీయులతో మంచి సంబంధాన్ని సహవాసం కలిగివ్వకుండా ఏమంటే సాతానుగాడు ఎన్నో రకాలుగా వాడు దాడి చేస్తూ ఉంటాడు దయచేసి మనం గమనించాలి నీ బలము ఎందులో ఉంది అంటే ప్రార్థనలో ఉంది హలెయ యవన బిడ్డ ఎవనస్తుడాలా కాబట్టి నీ జీవితంలో కొన్ని విజయాలు చూడలేకపోతున్నావు ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయి వాటిలో నీకు జయం కావాలి కొంతమంది కొన్ని బలహీనతల్లో ఉండి అయ్యో నా ఈ బలహీనతలను ఎప్పుడు విడుదల పొందుకుంటానని వాళ్ళు అనుకుంటూ ఉంటారు నువ్వు అనుకుంటూ ఉన్నంతకాలం నువ్వు బలవంతుడుగా బలవంతురాలుగా ఉండలేవు కానీ బలవంతుడైన ఏసఐ పాదాల దగ్గర గడుపుతూ ఉన్నప్పుడు నీ బలహీనతలో నీకు బలం ఇవ్వటానికి దేవుడు బలవంతుడుగా ఉన్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగు కాబట్టి నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలది కాబట్టి మనము కూడా విజ్ఞాపన చేసేవారు అంటే ప్రార్థన చేసేవారు ఉండ అలా నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ప్రార్థన చేసే వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు నీకు కృప చూపటానికి నేను బలపరచటానికి ఏమండి శ్రీమంతుడైన దేవుడు నీకున్నాడు శక్తి కలిగిన దేవుని నీకున్నాడు ఏమంటే సూర్యము కలిగిన దేవుని నీకున్నాడు ఆనాడు సంఘము అత్యాసక్తితో దేవుని పక్షము నిలబడి ఏమండే దేవుని రాజ్యము పక్షము నిలబడి సేవ పక్షము నిలబడి దేవుని సావుకుని పక్షము నిలబడి సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుని హస్తము పిల్లరా వారిని బలపరచటం అనేది మనం చూస్తా ఉంటాం కాబట్టి వారి దేవుని హస్తం అని బలపరచని మనం చూస్తాం ఎలా అంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని దూతను దేవుడు పంపించాడు బంధకాలు సరసాల పేతురుని మూడు యొక్క ఏమంటే కావులు దాటించుకుంటూ వచ్చి ఏమండే విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం హలో ఇక వాళ్ళు పని అయిపోయింది అనుకోలేదు కాని ఏమండే వారిని బలపరచగలిగిన దేవుని హస్తం మా శావుకుడు మాకు దూరముగా ఉన్నప్పటికీ మా శావుకుడినైనా మమ్మల్ని అయినా బలపరచ హస్తము మాకు సమీపముగా ఉన్నదని ఆ సమీపముగా ఉన్న దేవుని హస్తాల దగ్గర వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పిల్లరా ఆ సంఘ ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసుకొని సరసాల్లో ఉన్న పేతురుని ప్రభువారు విడిపించాడు దేవుడికి స్తోత్రం గాక అవునా కదండి ఇది వాస్తవా కదా బలవంతుడైన దేవుని హస్తవానికి సమీపంగా ఉందని ఆ హస్తం కింద వాళ్ళు మరొపెడతా ఉన్నప్పుడు అక్కడ విడుదలనేది మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ప్రార్థనలో బలం ఉంది అందుకనే సాతాను ప్రార్థనకి రమ్మంటాడు కానీ ప్రార్థన చేయనివ్వడు ప్రార్థన కంటే వెళ్ళటానికి వాడు అవకాశాలు కలిగిస్తూ ఉంటాడు కానీ మోకరిల్లి ప్రార్థన మాత్రం చేయనివ్వడు కాబట్టి మోకాల ప్రార్థనలోనే ఉంది బలం ఆశీర్వాదం దేవుని విజయం కాబట్టి నువ్వు ఎంత ప్రార్థన చేస్తూ ఉంటే అంత దేవుని కృపను అనుభవిస్తావు హలో ఒక మాట కూడా త్వరగా తరగతి నేను చెప్తాను చూడండి పరిశుద్ధమైన వాక్య భాగంలో నుండి హెబ్రిల్కి రాసిన పత్రిక మనందరికీ తెలిసిన వాక్యాన్ని అలా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగవ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం అగ్ని అగ్ని బా అగ్ని బలమును చల్లార్చిరి అగ్ని బలమును చల్లార్చిరి కడ్గదారును తప్పించుకుని తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడి బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలు యుద్ధములో పరాక్రమశాలు అన్యుల సేనలను పారద్రోలిరి పాలదోరి స్త్రీలు మృతులైన తమ వారిని కాల్చాల చూసినట్లయితే ముప్పై మూడు వాక్యం నీతి కార్యములను జరిగించి నీతి కార్యములను జరి వాగ్దానములను పొందిరి వాగ్దానములను పొందిరి సింహము సింహముల నోలను మూసి సింహముల నోలను మూసిరి అగ్ని బలమును చల్లార్చి బలమును చల్లార్చి ఖడ్గదారును తప్పించుకుని తప్పించుకుని బలహీనులుగా ఉండి బలహీనులుగా ఉండి బలపరచబడి సార్ ఇక్కడ బలహీనులుగా ఉన్న వారు ఏమైపోతున్నారంట బలపరచబడతా ఉన్నారంట ఎలా వాళ్ళు బలహీనులుగా ఉన్నవారు ఎలా వాళ్ళు బలపరచబడతా ఉన్నారు అంటే విశ్వాసము ద్వారా అని ఫస్ట్ లో మనం చదువుకున్నాం ముప్పై ద్వారా బలహీనులుగా ఉండి కూడా వాళ్ళు ఏమై పడ్డారంటే బలపరచబడ్డారు వాళ్ళు ఏవంటే విశ్వాసము ద్వారా బలహీనులుగా ఉండి కూడా రాజ్యాలను వాళ్ళు జయించారు ఏమంటే విశ్వాసము ద్వారా వారు బలహీనులుగా ఉండి కూడా దేవుని వాగ్దానాలను వాళ్ళు స్వతంత్రించుకున్నారు ఏమంటే వాళ్ళు బలహీనులుగా ఉండి కూడా ఏమంటే విశ్వాసము ద్వారా సింహపు నోలను మూసారు అగ్ని బల్లమును చల్లార్చారు ఎందుకంటే వాక్యాలు మనం చూస్తూ ఉంటే కొంతమంది భక్తులు జీవితంలో అలా గుర్తొస్తూ ఉన్నాయి అనమాట చూడండి ఒక ఒకనొక సమయంలో ఏమంటే శత్రుకు యొక్క యొక్క అభ్యర్థి ఉన్నారు కదా వీళ్ళు ముగ్గురుకు విశ్వాస పరీక్ష వచ్చిందనమాట విశ్వాసము గురించిన ఒక పరీక్ష వచ్చిందనమాట ఏమిటంటే మీరు నేను ని నేను నియమించిన ఈ ప్రతి తప్ప మీరు దేనికి కూడా మొక్కకూడదు మీరు మొక్కిన ఎడలా మిమ్మల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తా ఎక్కడ వేస్తా ఉన్నారు అగ్నిగుడలో పడేస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ విశ్వాసానికి ఒక పరీక్ష మొక్కితేనేమో వాళ్ళు వదిలేస్తారు మొక్కకపోతేనే వాళ్ళు తీసుకుని ఎక్కడేస్తారు అగ్నిగుడలో పడేస్తారు ఇప్పుడు మొక్కేసి అగ్నిగుడో పడకుండా కాపాడబడదామా లేదా దేవుడియే అంటే దేవుడు అనుగురించిన గురించిన విశ్వాసాన్ని కలిగి చావటానికైనా అగ్ని గుడ పడవేయటానికైనా ఇష్టపడదామా అన్న ఒక పరీక్ష అనేది ఇప్పుడు వాళ్ళకి వచ్చింది ఆ పరీక్ష వాళ్ళుకి వచ్చినప్పుడు ఏమండి మందికి వచ్చింది వాళ్ళు ముగ్గురి కదా చాలా మందికి వచ్చింది చాలా మందికి వచ్చినప్పుడు ఆ పరీక్షలో చాలా మంది ఏమైపోయారంటే ఫెయిల్ అయిపోయారు అరే బాబు బతికితే మూడు బఠానీలు అమ్ముకొని బ్రతకవచ్చు ఈ ఏమైందిలే అని చెప్పేసి కొంతమంది విశ్వాస విషయంలో ఏమైపోయారంటే బలహీనమైపోయి విశ్వాస విషయంలో వాళ్ళు ఏమండి బలహీనమైపోయి ఆ బొమ్మకు మొక్కి వారి జీవితాలను వాళ్ళు కాపాడుకున్నారేమో కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం విశ్వాస విషయంలో వారికి వచ్చిన పరీక్షలో మాత్రం ఏమాత్రం కూడా బలహీనులు కాక ఆ విశ్వాస విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారంటే బలవంతులుగా ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగి విశ్వాస విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి బలవంతులుగా వీరు ఎప్పుడైతే విశ్వాస విషయంలో బలవంతులుగా ఉన్నారో గమనించండి విశ్వాస విషయంలో వీళ్ళు ఎప్పుడైతే బలవంతులుగా ఉన్నారో అగ్ని అనేది బలమైంది కదా ఏమంటే అగ్ని ఏంటి చెప్పండి బలమైనది ఏ కానీ అది ఏం చేసి చెప్పింది కాల్ చేసేది కదా ఇప్పుడు పెద్ద పెద్ద కట్టెలు అగ్నికి ఏమైపోతాయి కాలిపోతాయి అలాగని ఇనుము కూడా ఏమైపోతూ ఉంటుంది కాలిపోతూ ఉంటుంది అనమాట ఇంకా కొన్ని మనం వేసినప్పుడు అవన్నీ ఏమైపోతూ ఉంటాయి అగ్ని బలం ఎదుట అవన్నీ కూడా ఏమైపోతూ ఉంటాయి కాలిపోతూ ఉంటాయి అంటే అగ్ని కూడా ఎలాంటిది అంటే ఒక బలమైన వస్తు ఒక బలమైనది అనమాట అగ్ని కూడా అంటే ఆ బలమైన అగ్ని ఎదుట ఇప్పుడు వీళ్ళు విశ్వాసానికి పరీక్ష వచ్చింది అప్పుడు వీళ్ళు విశ్వాసములో బలహీనులు కాక బలవంతులుగా ఉండుట కారణాన్ని బట్టి వీరు విశ్వాసము ఎవరి మీద అంటే జీవమగల దేవుని మీద ఎందుకంటే వాళ్ళు ఒకటే అన్నారు మేము నమ్మిన దేవుడి అగ్నిగుండములో నుండి మమ్మల్ని విడిపించుటకు ఆయన సమర్థుడు శక్తి కలిగిన దేవుడు ఆయన మమ్మల్ని విడిపించినా విడిపించకపోయినా మేము మాత్రము నీవి బొమ్మకు మొక్కమే మొక్కము అని చెప్పేసి విశ్వాసములు వాళ్ళు బలవంతులుగా ఉండి ఇవ్వండి ఉన్నప్పుడు వారిని తీసుకుని అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారు విశ్వాస బలము ఎదుట అగ్ని బలము కూడా చల్లారిపోయింది దేవునికి స్తోత్రం కలిగి ఉండగా వారు విశ్వాస బలము ఎదుట అగ్ని బలము కూడా చల్లారిపోయిందండి అగ్ని కూడా ఏమి చేయలేకపోయింది అగ్నిలో వాళ్ళు పడేస్తే వాళ్ళు వెంటకలు కూడా కాలలేదట వస్త్రాలు కూడా కాలిపోలేదట వాసన కూడా రాలేదట విచిత్రం ఏంటంటే వారితో పాటు ఎవరి పక్షాన వారు విశ్వాసము కలిగి ఉన్నారో ఆ విశ్వాసమునకు కర్తి అయిన దేవుడు వారి పక్షమును ఉన్నాడు అక్కడ కూడా దేవుడికి స్తోత్రం కలిగి ఉండగా హలోయ మన విశ్వాస విషయంలో దేవుని పక్షపు వారిగా మనం ఉన్నప్పుడు పిల్లల మనస్సులో మనకి దూరం అయిపోయినా దేవుడు మనకి దూరం అవడు ఆయన మన పక్షమున ఉండి మనకి సహాయం చేసే దేవుడు ఆయన ఆయన మనకి మేలు చేసే దేవుడు అయి ఉన్నాడు ఆయన మనకి కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగుండగా అంటే అగ్ని బలము కూడా వారి యొక్క విశ్వాస బలం ఎదుట ఓడిపోయింది ఎందుకంటే వారు ఎవరి ఎందు విశ్వాసం కలిగి ఉన్నాను అగ్ని కంటే కూడా ఆయన బలవంతుడు హలెయ్య అసలు అగ్నిని సృష్టించింది ఆయన సృష్టికర్తయని దేవుడు ఆయన ఎదుట ఏ బలము కూడా పనిచేయదు హలెలోయ ఎవరైనా ఆయన ఎదుట తల వంచాల్సిందే అయితే మన దేవుని ఎదుట తలవంచి పిల్లరా ఆయన యందు విశ్వాసము కలిగిన వారుగా ఉన్నప్పుడు ప్రతి పరిస్థితిని కూడా ప్రభువే మారుస్తాడు అందుకంటాడు ఆశా ప్రవక్త దగ్గరికి వచ్చి ఆశ్చర్య ప్రవక్త గారు అంటారు మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి దేవుడే మీ కార్యాలను సఫల అంటాడు అంటే మీరు బలవంతులుగా ఉన్నప్పుడు బలహీనులుగా ఉండకుండా మీరు బలవంతులుగా ఉన్నప్పుడు బలవంతుడైన దేవుడు మీ పక్షమును ఉండి మీ కార్యాలను సఫలపరుస్తాడని ఆ ప్రవక్త మాట చెప్పినప్పుడు అండి వాళ్ళందరూ కూడా ఆశా కూడా ధైర్యం తెచ్చుకొని ఏకైన దేవుడు ఇస్రైల పక్షం ఉండి వాళ్ళు నడిపిస్తా ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఎలాగైతే రెండు పాయలుగా చీలిపోయిందో నీ పరిస్థితులు కూడా దేవుడు అలా మార్చేస్తాడు హలో దేవుడికి స్తోత్రం కలుగును గాక కాబట్టి మనం ఇవ్వండి ప్రార్థనా విషయంలో బలవంతులుగా ఉండాలి తర్వాత విశ్వాస సంబంధమైన విషయంలో బలవంతులుగా ఉండాలి మూడోదిగా యవని బిడ్డలు ముఖ్యముగా పిల్లరా మరి ఆ పరిశుద్ధత విషయంలో కూడా ఎలా ఉండాలంటే బలహీనమైపోకుండా బలవంతులుగా ఉండాలి హలలుయా ఎందుకంటే ఈ రోజుల్లో పాపంలో పడిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పాపం చేయటానికి ద్వారాలు ఎక్కువగా తెరవబడి ఉన్నాయి ఏమంటే దేవుణ్ణి దూరం అయిపోవటానికి పాపలో పడి నశించిపోవటానికి ద్వారాలు ఎక్కువ ఉన్నాయి పిల్లరాయ ఎక్కువగా ద్వారాలు తెరబడినాయి అందుకని నేటి యవనస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధమైన జీవిత విషయంలో మనం బహుజాగ్రత్త కలిగి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే బల పరిశుద్ధత విషయంలో బలహీనుడు కాకుండా ఆ పరిశుద్ధతను కాపాడుకున్న ఏమండి యోష్యోబు ఎలాగైతే పరిశుద్ధతను కాపాడుకొని దేవుణ్ణి పక్షపవాడుగా నిలబడ్డప్పుడు దేవుడు అతని పక్షాన నిలబడి ఏమండి ఆ దేశానికే గొప్పవాడు రాజువాడైన వాని వలన ఎలాంటి కీడు పొందుకునివ్వకుండా ఆదర్శానికే ప్రధానమంత్రి అవ్వగలిగాడు దేవునికి స్తోత్రం కలిగి ఉండగా అంటే ప్రతి విషయంలో కూడా మనం గమనిస్తూ ఉంటాం వారి పరిశుద్ధత విషయంలో బలవంతులుగా ఉన్నప్పుడు వారు కలిగి ఉన్న పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి దేవుడు అతన్ని ఒక ఉన్నతమైన స్థానంలో ప్రభువు నిలబెట్టాడు ఓ ఎవని బిడ్డ నీ పరిశుద్ధమైన జీవితం ఏమంటే నీ 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 యొక్క నీవు కలిగి ఉన్న పరిశుద్ధమైన జీవితం ద్వారా దేవుడిని ఇంకా అన్ని విధాలుగా ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు యథార్థవంతులు దేవుడు చేయి విడిచిపెట్టేవాడు కాదు పరిశుద్ధమైన జీవితం కలిగిన వారిలో దేవుడు ఎప్పుడు కూడా వారికి తోడుగా ఉండి వారు నడిపించే దేవుడుగా ఆయన ఉన్నాడన్న వాస్తవాన్ని మనం గమనించాలి దేవునికి స్తోత్రం కలుగునుగా కాబట్టి మనం మూడు విషయాలు మనం నేర్చుకున్నాం ఎందుకు బలహీనులు అవుతా ఉన్నారు అంటే ఆ రోజు వాళ్ళు ఎందుకు అయిపోయారంటే దేవుని పక్షపవారిగా ఉండవలసిన వారు దేవుని పక్షపవారిగా ఉండకుండా దేవుని యొద్ద విచారణ చేయవలసిన వారు వారు దేవుని యొక్క విచారణ చేయకుండా వాళ్ళు దేవునికి దూరం అయిపోవటం వల్ల కొన్ని శ్రమలు బాధలు వచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు అజరియా ప్రవక్త వచ్చేసి మీరు ఎందుకు బలహీన అయ్యారో వారికి అలా గుర్తు చేస్తూ మీరు బలహీనులుగా ఉండకుండా ధైర్యం వహించుడి దేవుడు మీ పక్షమున కార్యాలు సఫలపరుస్తూ వాళ్ళు ధైర్యపరిచిన తర్వాత ఆ వాస్తవాన్ని వాళ్ళు హృదయంలోకి చేర్చుకొని అలా నెట్టివేయకుండా హృదయాన్ని కట్నిపరచుకోకుండా ఆ వాస్తవాన్ని అంగీకరించి వెంటనే వాళ్ళు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని కాశ్కొని అన్ని తీసివేసి యహో పక్షపు వారిగా మారి దేవుని యొద్ విచారణ చేస్తూ ఉండగా దేవుని హస్తవారికి వారికి ఉంట ప్రజలు చూసి ఆయన పక్షమున చేరిదేనే ఉందనమాట హలో లూయా అయితే ఇప్పుడు మన బలం ఎందులో ఉంది అంటే ప్రార్థనలో ఉంది నువ్వు కూడా నీ రూమ్లోనూ లేదా హాస్టల్లోనూ ప్రార్థన చేసుకునే బిడ్డగా ఉండాలి ప్రార్థన చేయనివి కూడా సాతడు ఎన్నో ఎన్ని ఆ బలహీనతలో తీసుకొస్తూ ఉంటాడు బలహీనతలో చూపిస్తూ ఉంటాడు బలహీనతలోకి నెట్టివేస్తూ ఉంటాడు కాబట్టి ప్రార్థన విషయంలో బలహీనం అయిపోకుండా ప్రార్థనకి వచ్చే విషయంలో బలహీనం అయిపోకూడదు ఎందుకంటే కొంతమంది ఏమంటే ఆదివారం ఒక్కరోజు వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటారు అమ్మా చెల్లి ఆదివారం ఒక్కరోజే కాదు బుధవారం ఇట్లా సహవాసం ఉన్నప్పుడల్లా వస్తే సహవాసం ద్వారా ప్రార్థన ద్వారా నువ్వు బలపరచబడతా నువ్వు బలవంతుడిగా ఉన్నప్పుడు నువ్వు బలవంతురాలుగా ఉన్నప్పుడు సాతాను ఏమండి ఈ లోక ఆ శ్రమలు శోధన ఏమి కూడా చేయలేవు ప్రభు నిన్ను ఏం చేస్తాడంటే బలపరుస్తాడు హలో ఎందుకంటే ప్రభు ఈ సేవకుడు ఒక మాట అంటాడు నన్ను బలపరుచువా అని అంది నేను సమస్తము కూడా చేయగలను దేవుని బలపరచాలంటే దేవుని వద్దకు నీవు రావాలి దేవుని నీ విశ్వాసము ఉంచాలి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన అనేది చేయాలి కాబట్టి ప్రార్థనలో బలహీనం అవద్దమ్మా ప్రార్థనకు వచ్చే విషయంలో ప్రార్థన చేసుకునే విషయంలో బలహీనం కాకుండా మీరు బలవంతులుగా ఉండండి మీరు చేస్తున్న ప్రార్థనే వలన మీరు బలం పొందుకొని బలవంతుడైన దేవుని కార్యాలు మీరు మీ జీవితంలో మీ కుటుంబంలో మీ చదువుల్లో మీ ఉద్యోగాల్లో మీరు చూడగలుగుతారు దేవునికి స్తోత్రం కలుగు అలాగే విశ్వాస విషయంలో కూడా ఏమండి మనం ఆ రెండు రెండు తలంపులతో వండకుండా మన దేవుడు సజీవుడు ఆయన న్యాయవంతుడైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన సమస్తను సృష్టించిన దేవుడు ఆయనే మన కొరకు మన పాపను పరిహారం కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయనే రక్షకుడు ఆయనే విమోచకుడు ఆయనే మోక్షానికి మార్గం అని చెప్పేసి మనం నమ్మి ఆ విశ్వాసంలో మనం ఉంటూ మన ఆత్మీయ జీవితం కొనసాగించుకున్నప్పుడు ఆ విశ్వాసం ద్వారా కలిగిన బలము ద్వారా దేవుడు పిల్లర మనల్ని బలపరుస్తూ ఆయన సహాయం చేస్తూ ఉంటాడు ఆ రోజు శత్రు గోలు విశ్వాస విషయంలో బలవంతులుగా ఉన్నప్పుడు పిల్లర దేవుడు వాళ్ళని బలపరిచినప్పుడు వారు ఎదుట ఉన్న బలం కూడా బలహీనమైపోయింది హలోలు ప్రార్థనలో ఇంకా ఒక్క మాట చెప్తున్నాను గురుకు అలా గుర్తు చేస్తాను దానిలు కూడా ఏమండే ఆ ప్రార్థన చేయొద్దు అని ఒక నియమం వచ్చినప్పటికీ ప్రార్థన చేస్తే అతను తీసుకెళ్లి సింహాలభంలో వేస్తానన్నప్పటికీ కూడా ఆ నియమాన్ని తప్పిపోకుండా రోజు ముమ్మారు ఆ ఇరుషులేమో కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏమండి బలవంతుడైన దేవుడు అతని పక్షాన ఉన్నాడు కాబట్టి సింహం బలమైందా కదా అన్ని జంతువుల్లో కూడా సింహం బలమైందా కాదా సింహం దగ్గరికి వెళ్తేం కదా ఏమో వదిలిపెట్టిద్దామల్ని అంతటి బలమైన బలం బలమ కలిగిన సింహాన్ని కూడా బలవంతుడైన దేవుణ్ణి దగ్గర అతను ప్రార్థన చేస్తూ ఉన్న ఆ బలవంతుడి దేవునికి అతను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ బలవంతుడిని దేవుడు బలమగని సింహాన్ని నోటిని కూడా ఆయన మూయించాడు దేవునికి స్తోత్రం కలిగిన హలెలుయ్య కాబట్టి ప్రార్థనలో బలం ఉంది విశ్వాసంలో బలం ఉంది పరిశుద్ధమైన జీవితం కలిగి వల్ల మనం పడిపోకుండా బలవంతులుగా ఉంటామని మూడు మాటలు మనం నేర్చుకున్నాం ఈ మూడు మాటలు మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉండి ప్రభువు మనల్ని నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ తల్ల ఉంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో అందరూ కూడా ప్రార్థన చేసుకు ఒక్క నిమిషము మోకరించి ప్రభా మీకు వందనాలయ్యా అయా ఇదిగో ఆశ అయా నాయన అయా జీవిత చరిత్రలో నుండి ప్రభా కొన్ని ప్రభా ఆత్మీయ విషయాలను ప్రభా అయా మీ నేర్చుకోవటానికి ప్రభా మీరు మాకు సహాయం చేసినందుకు వందనాలయ్యా ఒకప్పుడు నీ పక్షపవాడిగా ఉన్నప్పుడు నాయన అయ్యా ఖృషీల నుండి ప్రభు గొప్ప విజయాన్ని అతనికి నువ్వు దయచేశావయ్యా కొంత కాలమైన తర్వాత నాయన అయా నీ పక్షపు వాడిగా ఉండకుండా నాయన అయా నీకు దూరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయినప్పుడు నాయన నువ్వెంత మంచి దేవుడువయ్యా దూరం చేసుకోలేదు కాని నాయన అయా వదిలిపెట్టలేదు కానీ చేయి విడవలేదు కాని నాయన అతనికి మరలా సమీపముగా వచ్చి బలహీనులు కాక ధైర్యము వహించుడి యహోవా మీ పక్షమున కార్యములను జరిగించురని ప్రభావా బలహీనమైపోయిన వారిని అయా నీ వాక్యము ద్వారా బలపరిచావయ్యా నీ వాక్యము ద్వారా మరలా వాళ్ళని దర్శించి బలవంతు నువ్వు చేశావు ప్రభా ఈరోజు నాయన ఎక్కడ మేము బలహీనమైపోతా ఉన్నామో ఏ విషయంలో మేము బలహీనమైపోతా ఉన్నామో మీరు మాకు అప్పగించిన అయ్యా బోధ విషయంలో కానీ మీరు మాకు అప్పగించిన సహవాస విషయంలో కానీ మీరు మాకు అప్పగించిన పరిచయ విషయంలో కానీ ఆత్మ సంబంధమైన జీవిత విషయంలో కాని ప్రార్థన అయా జీవిత విషయంలో కాని ప్రభ అయా విశ్వాస సంబంధం విషయంలో ఎక్కడ మేము బలహీనమైపోతున్నామో మేము పరిశీలన చేసుకుని ప్రభా అయ్యా నాడు ఆశ అయ్యా మరలా మా మనసును రూపాంతర పరుచుకొని ప్రవ్వా కాక బలవంతులుగా ఉండునట్లుగా అయ్యా మీరు సహాయం తెచ్చండి అయ్యా మా పితృలు ప్రవ్వ వారి జీవితాల్లో బలహీనమైన అయ్యా సందర్భాలు వచ్చి కొంతమంది బలహీనమైపోయి వారి జీవితంలో పతనమైపోతే కొంతమంది బలహీనమైన పరిస్థితులు బలవంతుడైన అయ్యా నీ హస్తపు నీడకు వచ్చిన ఆయన నీ ద్వారా బలపరచబడినయన రాజ్యాలను జయించారు నాయన సింహాల నోలును ముయించారు ప్రభు అగ్ని బలమును చల్లార్చారు ప్రభు నాయన అయ్యా ఎర్ర సముద్రము లాంటి వాటిని కూడా అయ్యా రెండుగా చేల్చగలిగారు నాయన అయ్యా దాటగలిగారు ప్రభు నాయన మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు అయ్యా రోజు ప్రభు ఎక్కడ నేను బలహీనమైపోతున్నానో ప్రభా ఎక్కడ నేను దూరం అయిపోతున్నాను ఎక్కడ నేను సరి చేయబడాలో నాయన ఎక్కడ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలో ప్రభా ఏదో నామకార్థంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతూ ఉన్నానా చేయవలసినంత ప్రార్థనా జీవితం ఉండవలసిన ఆత్మీయత జీవితము అయ్యా నీ పక్షపు వాడిగా అయ్యా నీ పక్షపు వాడిగా అయ్యా నీ పక్షపు దానిగా ఎంతవరకు నేను ఉండగలుగుతున్నాను ఎంతవరకు నీ విచారణ విచారం చేయగలుగుతున్నానయ్యా అయ్యా ఈ దినాలలో ప్రభువా ఎందులో బలం ఉందో నాకు చెప్పావయ్యా మంతుని విజ్ఞాపన బహు బలమగలదంటున్నావు ప్రభువా దేవా అది మనవపూర్వకమైనది అంటున్నావయ్యా అయ్యా పెదాలతో చేసేది కాదుగా హృదయపూర్వకముగా అయా విజ్ఞాపన అయా కర్తలకు విజ్ఞాపన చేసే బిడలుగా మేము ఉన్నప్పుడు నాయన ఆ విజ్ఞాపన జీవితమే మాకు బలమిచ్చి చాలినంత కృప సమృద్ధి అయిన కృపచేత మమ్మల్ని నడిపిస్తుందని నేర్పించావయ్యా మీకు వందనాలు అయ్యా అయ్యా ఈ దినాల్లో అటు ఆత్మీయ జీవితం ఎవని బిడ్డలైనా అయ్యా నీ పిల్లలకు అయ్యా నీ సావుకులమైన మాకు ప్రభువా కుటుంబాలు ఉన్న వారందరికీ కూడా ప్రభువా ఎవరు ఎక్కడ ఏ విషయంలో బలహీనులు కాక బలవంతులుగా ఉందరుగాక క్రీస్తు యేసు చేత ప్రతి ఒక్కరూ బలవంతులుగా ఉందరుగాక ప్రార్థనలు విశ్వాసులు ఆత్మీయతలు సహవాసములు సన్నిధిలోని పాదాల దగ్గర బలవంతులుగా గడుపుతురుగా

విరోధి కలుపు చల్లును జపం నరచిన విరోధి నిదురిస్తే విరోధి కలుపు చల్లును ஜபம் மரச்சினா விரோதி ஜயமந்துனோம் நிதுர போக பிரார்த்தின் வரமுனியவா மேல் கொனி பிரார்த்தின் வரமுனியவா அன்னாவோலே கண்ணீரு காச்சாலி సమయలు చూచు వరకు దీక్షతో ప్రార్థించాలి అన్నావోలే కన్నీరు కట్టాలి సమయలు చూచు వరకు దీక్షతో ప్రార్థించాలి నీదురిస్తే విరోధి కలుపు చల్లును జపం నరచిన విరోధి చేయముందును అమ్మా నిదురిస్తే విరోధి కలుపు చల్లును విరోధి విరోధితయము నిదుర నిదురపోక ప్రార్థించు వరమునియవా మేల్కొని ప్రాథించు వరమునియవా నిదుర నిదురపోక ప్రార్థించు వరమునియవా మేల్కొని ప్రార్థించు వరమునియవా మనం ప్రార్థనలో కొనసాగుతాం నిజంగానే దేవుని వాక్యం చూస్తున్నది ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ దేవుని దగ్గరగా ఉంటామో దేవుని